నమశివాయ కార్తీక వ్రతాచరణకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఈ మాసంలో తినకూడని పదార్థాల గురించి వ్రత గ్రంథాలు పురాణాలు కూడా వివరించి చెప్తున్నాయి మాంసం తేనె రేగుపండ్లు నల్ల ఆవాలు ఉల్లిపాయలు వంటివి తినకూడదు పరుల సొమ్ముతో సిద్ధం చేసిన అన్నాన్ని భుజించటం పరులకు ద్రోహం చేయటం దేశాటనం లాంటివి చేయకూడదు దేవతలు గురువులు రాజులు స్త్రీలు గోవులు వ్రతం చేసేవారిని కూడా దూషించకూడదు అవిసె నూనె నువ్వుల నూనె మరొకరు విక్రయించిన అన్నం లాంటివి తినకూడదు ప్రాణి సంబంధిత మాంస పదార్థాలను నిమ్మకాయలను కొర్రలు వంటి ధాన్యాన్ని తీసుకోకూడదు మేక గేదె ఆవు పాలు తప్ప మరే ఇతర ప్రాణుల క్షీరాల్ని కూడా స్వీకరించకూడదు రసాలను ఉప్పును విడిచిపెట్టాలి చలమల్లోని లాంటివి తాగవద్దు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలమీదే పడుకోవాలి ఆకుల్లోనే భోజనం చేయాలి నాలుగవ జామున భోజనం చేయటమే శ్రేష్టం తైలంతో తలంటుకుని స్నానం చేయకూడదు విష్ణు వ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ పుచ్చకాయల్ని తినవద్దు వ్రత భ్రష్టులతోనూ వేదాలను వారితోనూ మాట్లాడకూడదు ఒకసారి వండి మళ్ళీ ఉడికించినది కానీ వేయించిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొద్దీ విష్ణు ప్రీతి కోసం ప్రతి వ్యక్తి కూడా ఈ మాసంలో తీవ్రమైన వ్రతాలను ఆచరించాలి కార్తీక వ్రతాన్ని నియమ నిబంధనలతో ఖచ్చితంగా పాటించేవారిని చూస్తే యమభటులు బెదిరి పారిపోతారు ఇంద్రాది దేవతలు కార్తీక వ్రతాన్ని చేసే వ్యక్తికి అమితమైన గౌరవాన్నిస్తారు విష్ణు ప్రీతి కోసం వ్రత సాఫల్యం కోసం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతం చేసేవారు ఏదైనా ఒక తోటలో ఆ రోజంతా గడపాలి అక్కడే ఒక తులసి మొక్క నాటి దాని చుట్టూ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ మండపం యొక్క నాలుగు ద్వారాలకు పువ్వులతోనూ మామిడి ఆకు తోరణాలతోనూ చక్కగా అలంకరించుకోవాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయ అనే నలుగురు ద్వారపాలికలను మట్టితో రూపొందించి నిలపాలి ఈ ద్వారపాలికలకు ప్రత్యేక పూజలను అర్పించాలి తులసి మొక్క ముందు చక్కగా రంగులతో ముగ్గులు వేసి సర్వతో భద్రం అనే అలంకారాన్ని చేయాలి మీద పంచరత్న సమన్వితం నారికేళ సంబిళితమైన ఓ కలసాన్ని పెట్టి శంఖచక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడైన ఆ నారాయణ్ణి ఆవాహన చేసి పూజించాలి ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆయా మండలాల్లో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశనాడు దేవతలకు దర్శనం ఇచ్చి చతుర్దశనాడు పూజనీయుడై ఉంటాడు కాబట్టి భక్తులంతా కూడా నిర్మల చిత్తులై ఉపవాస దీక్షతో ఆ రోజున యథావిధిగా శ్రీ మహావిష్ణువును పూజించాలి ఆయనకు షోడసోపచారాలతో పూజలు చేసి పంచభక్ష పరమాన్నాలను నివేదించాలి గీత వాద్యాది మంగళ ధ్వనులతో ఆ రాత్రి జాగరణ చేసి మరునాడు ఉదయం స్నాన విధులయ్యాక నిత్యక్రియలను ఆచరించాలి ఆ తరువాతే హోమ సమారాధనలు చేసి యథావిధిగా పండితులకు దక్షిణ సమర్పించాలి అలా వైకుంఠ చతుర్దశి నాడు పూజలు అర్పించటం విష్ణుకు ప్రీతికరం ఇక కార్తీక మాసంలో తినకూడని పదార్థాల గురించి కార్తీక పురాణమే వివరిస్తోంది ఈ ఆహార నియమాలు ఈ మాసంలో ఎదురయ్యే వాతావరణపరమైన సమస్యలకు శరీరం అనారోగ్యం పాలు కాకుండా ఉంటుంది అని పురాణ పరిశీలకులు వైద్యులు కూడా చెప్తున్నారు అలాగే కార్తీకంలో దేశాట్నం చేయకూడదు అని అనడం వెనుక వ్రత భంగం కాకూడదనే సూచన కనిపిస్తుంది వ్రత విధానాన్ని చెప్పింది చెప్పినట్టుగా ఆచరిస్తే ఆరోగ్యం సమకూరుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి